కాబట్టి గారు మీరు చెప్తున్న మీరు చెప్తున్నట్టుగా ఆపరేషనల్ లాసెస్ అలానే ప్రాఫిట్స్ ఈ విషయాలన్నీ ప్రజలకి కొంతవరకు అవగాహన చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక ఒక ప్రాథమికమైన ప్రశ్న, విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంతో పుట్టిన దానికి అసలు క్యాప్టివ్ మైనింగ్ అనేది ఇంతవరకు లేకపోవడం, మైనింగ్ లేకుండా మైనింగ్ అవకాశాలు లేని చోట ఉక్కు కర్మాగారం పెట్టాలనేటువంటి ఉద్యమం జరగడం, ఈ నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే కడప జిల్లాలో ఉక్కు గనులు ఉన్నాయి కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని, అలానే ఖమ్మం జిల్లాలో బయ్యారం గనులు ఉన్నాయి కాబట్టి ఉక్కు కర్మాగారం పెట్టాలని డిమాండ్లు మనం విభజన చట్టంలో చూసాం. ఈరోజు ఉక్కు కర్మాగారం ఉన్నప్పటికీ క్యాప్టివ్ మైనింగ్ అవకాశం లేకపోవడం, రాజకీయంగా ఉక్కు సిల్వర్ ఒక రకంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడాల్సినటువంటి పరిస్థితి, లేదా ప్రైవేటీకరణ తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమాత్రం లేదండి. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తున్న 89లో స్టార్ట్ అయిందండి. దాదాపు ఇప్పటికే 22 సంవత్సరాలు బట్టి స్టీల్ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. మేము ఇనుప ఖనిజాన్ని కొనుక్కనే ప్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ. ఎందుకంటే గనుల పాలసీ మార్చేసామంటున్నారు. గనుల పాలసీ మార్చేసి మేము ఓపెన్ యాక్షన్లోకి వెళ్ళమని చెప్తున్నారు. ఇది పబ్లిక్ రంగ సంస్థ అండి. మాకు స్టీల్ ప్లాంట్ మీద 5000 కోట్లు పెట్టుబడి పెడితే 42,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వివిధ రకాలైన ట్యాక్స్ డివిడెంట్ల దూరంగా రూపంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఇవ్వడం అనేది జరిగింది. కానీ మాకు గనులు ఇవ్వాలంటే మాత్రం ఇప్పుడు ఎవరో కూడా గనులు ఇవ్వడం లేదండి. అయినా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మిక వర్గం అధికారులు కలిసి ముందరిగేసి ఓఎండిసిలో మేము గనులు అనేవి కొనుక్కోవడం అనేది జరిగిందండి. ఓఎండిసిలో గనులు కొనుక్కుంటే దాన్ని కూడా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా మమ్మల్ని చదువుకోనియకుండా సుప్రీంకోర్టు వెళ్ళి పర్యావరణ ప్రమాదం వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు కేసేసి మాతోని 1000 కోట్ల రూపాయలు ఇది కట్టించడం అనేది జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు దీని ప్రకారం 1000 కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ కట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాకు కల్పించడం అనేది జరిగింది. అంటే అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినదనే పద్ధతిలో మేము ఓఎండిసి నుండి కూడా ఇప్పటికే 1300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా సరే ఒక టన్ను 5000 కోట్లు కూడా తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిని ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ రోజు ఉన్న ప్రభుత్వం కానీ పనిచేస్తాం. ఈ రోజు యాతావాత చూస్తే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ రోజు నష్టాలు లేవండి. మేము ఎందుకంటే స్టీల్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు సైక్లింగ్, ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అప్పు వస్తుంది, దానిలో మేము నిలదొక్కున్నాం. గతంలో లాసెస్ వచ్చినాయి, దాన్ని లాభాల్లో తీసుకొచ్చాం, టర్న్ అరౌండ్ చేసాం. ఈరోజు 7.3 మిలియన్ టన్ను స్టీల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఏదైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా అమ్మాలని చెప్పి చూస్తూ ఉంది ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది బంగారు బాతు. దీనికి దాదాపు 22,000 ఎకరాల భూమి ల్యాండ్ బ్యాంక్ ఉందండి. ఆ బ్యాంకుని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి, అదానికి ఇవ్వడానికి ఈరోజు ఆల్రెడీ స్కెచ్ తయారు చేశారు. దానిలో భాగమే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే తప్పిస్తే నష్టాలు అనేది సాకు మాత్రమే, నష్టాలు ఏ రోజు కూడా లేదు. ఈ గవర్నమెంట్ విధానాలు మాకు బడ్జెట్ సపోర్ట్ లేకపోవడం వల్ల మేము ఇబ్బందులు పడ్డాం. మాకు ముఖ్యంగా ఐరన్ ఓర్ మైన్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాం. గతంలో కాంగ్రెస్ వారిని అడిగాం, వారు ఇవ్వలేదు. వీళ్ళు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా మేము బండ్లు ఇస్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారే చెప్పారు, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని మేము రక్షిస్తాం, దీనికి గనులు ఇస్తాం, దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం, అన్ని విధాలు సహకరిస్తా ఉన్నారు. సహకరించకపోగా ఈ ప్లాంట్ నే